వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. ఇప్పటి వరకు మనం బారు వడ్డీ బేసిక్స్ మరియు బారు వడ్డీలోని బేసిక్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 5 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5, అసలు 625 పైన పెరిగిన వడ్డీ 25 రూపాయలు 2 సంవత్సరాల కాలంలో అయితే వడ్డీ రేటు ఎంత? 2 సంవత్సరాల కాలంలో అసలు 625 రూపాయలు, పెరిగిన వడ్డీ 2 సంవత్సరాల కాలంలో 25 రూపాయలు, అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? అసలు 625 రూపాయల పైన పెరిగిన వడ్డీ 25 రూపాయలు, పెరిగిన వడ్డీ 25 రూపాయలు, అసలు 625 పైన పెరిగిన వడ్డీ 25 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి, అయితే వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు ఎంత? అసలు ఎంత? 625 రూపాయలు, వడ్డీ 25 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి, వడ్డీ 25 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి అసలెంత? 625. వడ్డీ ఎంత పెరిగింది? ఇంట్రెస్ట్ ఇంక్రీజ్డ్. ఎంత ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయిందంటే 25 రూపాయలు అయింది. ఎంత? 25 రూపాయలు అయింది. అయితే ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. 625 రూపాయల పైన 25 రూపాయలు వడ్డీ పెరిగింది, ఎంత శాతము? 625 రూపాయలలో 25 రూపాయలు ఎంత శాతం అంటే 25/625 × 100. ఒకసారి 25 సార్లు, 25 ఒకసారి 4 సార్లు, కాబట్టి ఏమవుతుందంటే 4%. ఎన్ని సంవత్సరాలకి ఇది? ఫర్ 2 ఇయర్స్. 2 సంవత్సరాల కాలానికి ఎంత పెరుగుతుంది? 4% పెరిగింది. 2 సంవత్సరాల కాలానికి 4%, 2 ఇయర్స్కి 4% అయితే ఒక సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? ఒక సంవత్సరానికి ఎంత పెరిగిందమ్మా? 2% వడ్డీ పెరిగింది. ఎంత పెరిగింది అంటే 2% వడ్డీ పెరిగింది. ఓకే, ఇది మీ ఆన్సర్ అవుతుంది, 2%. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. మేము చెప్పేటటువంటి క్లాసులు ప్రతీది కూడా చాలా చాలా క్లియర్గాను చాలా నీట్గాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఈ క్లాసెస్ని ప్రతి వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా ఇన్ని మోడల్స్ చెప్పరు, అసలు కనీసం టచ్ కూడా చేయరమ్మా. పొడిపొడిగా చెప్పేస్తారు, వదిలేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. మేము చెప్పేటటువంటి ప్రతి ప్రాబ్లమ్ని చాలా నీట్గా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఒక్కొక్క చాప్టర్కి 100 above ప్రాబ్లమ్ చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ నీట్గా ఉపయోగించుకోండి. ఇది ఎస్పెషల్లీ డైలీ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, సుదూర ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా రాయలసీమ కడపలో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాదు వచ్చి కానీ లేదనుకోండి ఇంకొక ప్లేస్కి వచ్చి కానీ కోచింగ్ తీసుకోవడానికి చాలా వ్యయంతో కూర్చున్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఆ టైం కూడా ఇంపార్టెంట్. ఆ టైంలో ఇక్కడే ఉండాలి హైదరాబాద్లో. కడపలో ఏదో ఒక పని ఉంటుంటుంది ఆయన సొంత పనులు వదులుకొని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటూ ఆ జాబ్ని రిజైన్ చేసి వచ్చి జాయిన్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇదేది లేకుండాను మనం ఏంటంటే డైరెక్ట్గాను ఆన్లైన్లో విని మీకు నచ్చిందనమాట చూసుకుని చాప్టరు, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేసినప్పటికీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నో ప్రాబ్లం. అదే కాకుండాను చాప్టర్ అయిపోయిన తర్వాతను ప్రతి చాప్టర్కి 2 నుంచి 3 టెస్ట్లు కూడా పెడతాం. ఆ టెస్ట్లు పెట్టిన తర్వాత మీరు ఆ టెస్ట్ రాసి టెస్ట్ మీరు ఫైనలైజ్, ఇన్ని మార్కులు వచ్చినాయి 25 క్వశ్చన్లు రాస్తే
25 మార్కులకి ఒక 10 వచ్చినాయి, 15 వచ్చినాయి, 14 వచ్చినాయి, మిగతావి ఎక్కడ పోయినాయి, ఎలా పోయినాయి అనేది చూసుకున్నట్లయితే మేము ఆ టెస్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. కాబట్టి అంటే ఆఫ్లైన్ లో కాకుండాను ఆన్లైన్ లో కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది. కాబట్టి చాలా మంది డౌట్ ఏంటంటే మాకు డౌట్ వస్తే ఎట్లా, మేము ఎలా అది క్లారిఫై చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ డౌట్ ని మీరు పోస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా దానిపై మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ కి వెళ్దాం. చూడండి ప్రాబ్లమ్ నెంబర్ 6. ఒక వ్యక్తి ఒక బ్యాంక్ లో 1350 రూపాయలను 5% వడ్డీ రేటుతో, మరో బ్యాంక్ లో 1150 రూపాయలను 6% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాను. అయినా అతను మొత్తం మీద వడ్డీ రేటు ఎంత? మొత్తం మీద వడ్డీ రేటు అంటే యావరేజ్ గా వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం మీద వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, వచ్చేసరికి ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక బ్యాంక్ లో 1350 రూపాయలను 5% వడ్డీ రేటుతో, మరొక బ్యాంక్ లో 1150 రూపాయలు 6% వడ్డీ రేటుతో పెట్టాను. అయినా మొత్తం మీద వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఒక బ్యాంకు నందు 1350 రూపాయలను 5% వడ్డీ రేటుతో మరొక బ్యాంకులో 1150 రూపాయలను 6% వడ్డీ రేటుతో పెట్టాను. అయినా అతని మొత్తము మీద సరాసరి వడ్డీ రేటు ఎంత? మొత్తము మీద సరాసరి వడ్డీ రేటు ఎంత? చూడండి, ఒక వ్యక్తి ఒక బ్యాంకు నందు 1350 రూపాయలు 5% వడ్డీ రేటుతోని, మరో బ్యాంకులో 1150 రూపాయలు 6% వడ్డీ రేటుతో, 5% వడ్డీ రేటు 6% వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టితే అతనికి మొత్తం 2 సందర్భాల్లో సరాసరిగా వచ్చినటువంటి వడ్డీ రేటు ఎంత? దీనికి మనకు ఫార్ములాలో ఒకటి ఉందమ్మా. ఫార్ములా ప్రకారం R% = P1R1 ప్లస్ P2R2 బై P1 ప్లస్ P2. ఇది ఒక ఫార్ములా చెప్పాను నేను ఇంతకు ముందు. R% = అసలు P1, సెకండ్ అసలు రెండో అసలు P2, మొదటిసారి వడ్డీ రేటు R1, రెండోసారి వడ్డీ రేటు R2, మొత్తం మీద సరాసరి వడ్డీ రేట్ P1R1 ప్లస్ P2R2 ప్లస్ P2. అయితే ఇక్కడ నేను ఏం రాస్తానంటే P1 P2 సింప్లిఫై చేసుకుంటా. ఎట్లా సార్? ఇప్పుడు 1350 రూపాయలు ఇక్కడికి వచ్చేసరికి 1150 రూపాయలు, 0 0 పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 527 సార్లు 523 సార్లు. ఇది ఏమైందంటే P1 = P2 ఏమైంది అంటే మనకి 23 27 23. ఇప్పుడు 5% చొప్పున 27 భాగాలు కాబట్టి 5 × 27 ప్లస్ 6 × 23 బై 27 ప్లస్ 23 కాబట్టి 527 ఎంత అంటే 135.
ఆరు ఇరవై మూడులో ఎంత అంటే, ఆరు ఇరవై మూడులో ఇది 135, ఆరు ఇరవై మూడులో 138 బై 50, కాబట్టి 273/50 జీరో క్యాన్సిల్ అవుతుంది, డెసిమల్ వస్తుంది. 5 1 5 5 1 5 5 5 25 2 3 5 4 5 6 కాబట్టి సరాసరిగా ఎంత పర్సంటేజ్ అంటే 5.46% వడ్డీ రేట్ అవుతుంది. ఎంత పర్సంటేజ్? 5.46% వడ్డీ రేట్. ఇలా కాకుండా నాకు ఫార్ములా గుర్తులేదు సార్, నేను ఎలా చేయాలి సార్ అనుకుంటే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వితౌట్ ఫార్ములా ఎలా చేద్దాం? ఏమిచ్చాడు అంటే మనకి మొత్తం మీద ఎంత అని అడుగుతున్నాడు. మొదటిది వచ్చేసరికి 1350 రూపాయలని 5% 1150 రూపాయలని 6% సరాసరి ఎంత ఇచ్చాడు అంటే తెలియదు మనకి, అదే కనుక్కోవాలి. కాబట్టి మన దగ్గర మిక్సర్ అండ్ అలిగేషన్ మెథడ్ అని ఒకటి ఉంది, మిక్సర్స్ అండ్ అలిగేషన్ మెథడ్. మిశ్రమాలు ఆ పద్ధతిలో చేసినట్లయితే 5% చొప్పున ఒకటి, 6% చొప్పున ఇంకొక భాగము, రెండు భాగాలని కలిపి x% చొప్పున ఇస్తారు. వాటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది అంటే 27:23 నిష్పత్తిలో ఉండదు. ఎలా సార్? 27:23 నిష్పత్తిలో ఉంటుంది. అది ఎలా అంటే చూద్దాం. P1 = 1350, P2 = 1150. ఇక్కడ P1:P2 = 0:0 పోతుంది, 5:23, 5:27 కాబట్టి 27:23 నిష్పత్తి ఇది. కాబట్టి వచ్చేసరికి 5% 27 భాగాలు, 6% 23 భాగాలు ఎక్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మిక్సర్స్ అండ్ ఎలిగేషన్లో కూడా చేయొచ్చు. 5 డిఫరెన్స్ x 6 డిఫరెన్స్ x = 27:23 లేదనుకుంటే 5% 27 భాగాలు కాబట్టి 5 × 27 6% 23 భాగాలు కాబట్టి 6 × 23 యావరేజ్ వచ్చేసరికి 27 23 మొత్తం 50 భాగాలు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 5 27 135 అవుతుంది. ఇది 138 అవుతుంది. వచ్చేసరికి 50 273/50 జీరో పోతుంది డెసిమల్. 5 5 25 5 4 5 6 5.46% అవుతుంది. ఇది ఆన్సర్ 6th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 7. వడ్డీ అసలులో 4/9 వంతు వచ్చింది మరియు కాలము వడ్డీ రేట్లు సమానమైతే వడ్డీ రేట్ ఎంత? నెక్స్ట్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం నెంబర్ సెవెన్. వడ్డీ అసలులో 4/9 వంతు వచ్చింది, 9వ వంతు వచ్చింది, కాలము మరియు వడ్డీ రేటులు సమానం.